ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో ప్రత్యేకత నాగుల చవితి. దీని విశేషత, ప్రాధాన్యత గురించి, అలాగే కుజదోష, అలాగే రాహుకేతువుల దోషాల నివృత్తికే ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి శ్రీరస్తోంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి, ఉదయం 11:31 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ పంచమి, నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 2:30 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, శుక్ర సంచారం, కేతు సంచారం. కన్యాక్షేత్రంలో శుక్రుడికి నీచ స్థితి, రవి కుజుల సంచారం. తులాక్షేత్రంలో కుజుడికి స్వక్షేత్ర స్థితి, రవికి మిత్రక్షేత్ర స్థితి. బుధ సంచారం కూడా వృశ్చిక క్షేత్రంలో, చంద్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం గండాంత స్థితి మీనక్షేత్రంలో. ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ప్రయాణాల విషయంలో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగా వారికి లభిస్తాయి. సంక్షోభ పరిస్థితులకు, సమస్యలకు విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు పొందగలుగుతారు. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి సమర్థత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. న్యాయవాది వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. సినీ రంగం వారికి క్రమశిక్షణ పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వ్యవసాయ రంగం వారు లబ్ధిని పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నేర్పరితనంతో కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక లాభాలు కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపారపరంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. పునః ప్రయత్నాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే సినీ రంగం వారికి తహతహా పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహదోష నివృత్తి చేకూరుతుంది. విజయాలు సులభతరంగా సాధ్యపడతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి స్థిరమైనటువంటి కార్యాచరణ బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు.
ఆరోగ్యం పదిలం ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సంతృప్తిని పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారంగాపారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు రాణిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. వృత్తిలో ఎదుగుదల గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో స్థానచలనం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. సినీ రంగం వారికి అనుకూలం. ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు క్రీడా రంగం వారు కొనసాగించి గుర్తింపు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు విజయాలను కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మెల్లమెల్లగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఆందోళన మానసికంగా ఉంటుంది. అయినప్పటికీ పైకి గంభీరంగా కనిపించి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆశించినటువంటి కార్యకలాపాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. అవరోధాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వరకు పొందలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. బలహీన పరిస్థితులు ఇతరులు ఆసరా చేసుకుని విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలవరాన్ని కలిగిస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడా రంగం వారికి క్రమక్రమంగా రాణిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకుని విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వివిధ రకాల దోషాలు గ్రహ ప్రతికూలతల్ని ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో స్థిరమైనటువంటి కార్యాచరణకు దారితీస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారంగా వారు కొనసాగించగలుగుతారు. లబ్ధికే చేసేటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. మహిళలకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా సులభ రీతిలో విజయాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. కీలక నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ వైద్య వృత్తి వారికి గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా రాణిస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సినీ రంగం వారికి ఆకస్మిక అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందానికి దారితీస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి ధైర్యంతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అభద్రతాభావం ఉద్యోగపరంగా తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా వ్యాపారంగా వారు పొందగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు ధైర్యంతో పూర్తి చేయగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా జన్మకేతు ద్వారా, సప్తమ రాహు ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. వేగవంతంగా విజయాలు సాధించగలుగుతారు. అష్టమ బృహస్పతి ప్రభావం తగ్గుతుంది, విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా వేగవంతమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత, ఏకాగ్రత వంటివి పెరుగుతాయి. విద్యలో రాణించగలుగుతారు. అభివృద్ధి వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. మహిళలకు సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ ప్రారంభమవుతాయి. సంభాషణల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడినప్పటికీ ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. రాజకీయ రంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు క్రమక్రమంగా కనుమరుగవుతాయి. శత్రుత్వాలు పెరిగినప్పటికీ నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారి వ్యాపారంగా వారిని వేధిస్తుంది. అయినప్పటికీ నిలదొక్కోగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతే శత్రువులు మిత్రులు అవుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు తీసుకోగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా మహిళలకు గృహపరంగా లబ్ధి చేకూరుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యలో పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించి ఆర్థికపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయపతి వృత్తి వారికి నేర్పరితనం జరుగుతుంది. సులభ రీతిలో విజయాలు సాధ్యపడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ప్రశంసలు పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి సమర్థత పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలకై అన్వేషించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు ఉద్యోగపరంగా లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రయత్నాల ద్వారా గతంలో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు మహిళలకు లాభిస్తాయి. ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశాలు లభిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి, ఆర్థిక రక్షణకి, ఆరోగ్య రక్షణకి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. గ్రహ ప్రతికూలతని సమర్థతతో ఎదుర్కొని విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఓర్పుతో సహనంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సంతృప్తికర సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కఠిన పరీక్షలు వృత్తిపరంగా పెరుగుతాయి. పోటీ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. క్రీడారంగం వారికి ప్రతిభ క్రమక్రమంగా గుర్తింపబడుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు, శ్రమను అధిగమించగలుగుతారు, ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చెడు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ నిర్విఘ్నంగా కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపారంగా వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మహిళలకు పెరుగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా సాధించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు క్రీడారంగం వారికి కనుమరుగవుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. జన్మ రాహు ద్వారా, సప్తమ కేతు ద్వారా ఏర్పడేటువంటి దోషాలు నివారింపబడి ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చేకూరాలని, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగించాలని, గృహ విషయాలను అనుకూలించాలని, విద్యలో రాణించాలని, శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.